Hi friends, please subscribe my channel and click on bell icon for more video notifications. Hi friends, welcome back to my channel. ఈ రోజు మనం తెలుసుకోబోయే సమస్య వచ్చేసి కిడ్నీ స్టోన్స్ అన్నమాట. ఈ రోజుల్లో అందరికీ మామూలుగా సాధారణంగా ఉండేటువంటి సమస్య అయిపోయింది కిడ్నీ స్టోన్స్. కిడ్నీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. ఇది ఒక మెయిన్ ఆర్గన్ అన్నమాట. మన రక్తంని ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా వ్యర్థాలని బయటకు పంపిస్తూ ఉంటుంది. సో ఇది ఏదైనా ప్రాబ్లం వస్తే దీంట్లో కిడ్నీ స్టోన్స్ అనేవి ఏర్పడతాయి. మన కిడ్నీలో మనము రక్తాన్ని ఫిల్టర్ చేసినప్పుడు కిడ్నీస్ దాంట్లో ఉండే వ్యర్థాలు ఎక్కువైనప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ కిడ్నీ స్టోన్స్ ఎలా వస్తాయి, దానికి సంబంధించిన పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం. యూరిన్ అనేది ఈ విధంగా మనము కాల్షియం సోడియం ఫాస్ఫేట్ ఆక్సలేట్ యూరిక్ యాసిడ్ ఫాస్ఫేట్తో కలిసి ఉంటుందన్నమాట. ఒకవేళ ఇవి కానీ ఎక్కువ అయినట్లయితే యూరిన్లో స్టోన్స్ అనేది ఏర్పడతాయి. ఈ స్టోన్స్ అనేది పరిమాణం పెరిగినప్పుడు అవి బయటికి వచ్చేటప్పుడు గోడలకి తగిలినప్పుడు చీల్చుకొని మనకి యూరిన్లో బ్లడ్ కూడా అనేది వస్తూ ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఎక్కువైతే బ్లడ్ కూడా వస్తుంది. దీన్నే హెమటూరియా అంటారు. అంటే మనకి యూరిన్లో బ్లడ్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. అంటే మనకి యూరిన్లో కాల్షియము ఆక్సలేట్ సంబంధించినటువంటి పదార్థాలు ఎక్కువైనప్పుడు ఇవి కిడ్నీ స్టోన్స్ అనేవి పెరిగి పెద్ద రాళ్ళలాగా మనకి తయారవుతూ ఉంటాయి. ఇవి చిన్న వాటి నుంచి మనకి సైజ్ అనేది పెరుగుతూ ఉంటాయన్నమాట. సమస్య అనేది ఎక్కువైనప్పుడు వీటిని ఏ విధంగా ఇంట్లో ఉండేటువంటి చిట్కాలతో మనం తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానిలో ఫస్ట్ది వచ్చేసి కార్న్ సిల్క్ టీ అన్నమాట. అంటే మొక్కజొన్న మీద ఉండేటువంటి పీచుతోటి మనం టీ అనేది తయారు చేసుకోవాలి. ఆ పీచుని వాటర్లో వేసి సగం అయ్యేంత వరకు, ఒక గ్లాస్ వాటర్ సగం వాటర్ అయ్యేంత వరకు కాచుకొని నిమ్మకాయ పిండుకొని తాగేస్తే ఈ విధంగా 2 టైమ్స్ తాగితే మనకి కిడ్నీ స్టోన్స్ అనేది చాలా వరకు నివారించవచ్చు. ఇది ఫస్ట్ టిప్ అన్నమాట. రెండవది వచ్చేసి ముల్లంగి గింజలు. ఇవి ముల్లంగి గింజలు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. వీటితో కూడా మనం కషాయం చేసుకొని తాగాలి. లేదంటే ముల్లంగిని కూడా డైలీగా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉండాలన్నమాట, తింటూ ఉండాలి. దీనివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ తగ్గించుకోవచ్చు. ముల్లంగి గింజల కషాయం కానీ ముల్లంగి కానీ తినాలన్నమాట. మూడవ టిప్ వచ్చేసి రణపాల ఆకు. ఇది అనేది అన్ని దగ్గరలు అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. కావాలంటే ఆన్లైన్లో కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఆకుతోటి మనం జ్యూస్ కానీ తయారు చేసుకొని తాగాలన్నమాట. నాలుగో టిప్ వచ్చేసి ఉలవలు అన్నమాట. ఉలవలు అంటే హార్స్ గ్రామ్ని మనం తీసుకొచ్చి ఉడకబెట్టుకొని సలాడ్ లాగా చేసుకొని తినచ్చు. లేదంటే రసంలాగా తయారు చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం డైలీ తీసుకుంటూ ఉంటే దీనివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ని తగ్గించవచ్చు అన్నమాట. ఇంకొకటి వచ్చేసి వాటరు, మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ అన్నమాట. వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల కిడ్నీ స్టోన్స్ అనేది మనకి బయటకు అనేది వచ్చేస్తాయన్నమాట. ఈ విధంగా కిడ్నీ స్టోన్స్ అనేవి చిన్న పరిమాణంలో ఉంటే ఇవన్నీ వాడాలన్నమాట ఇంట్లో టిప్స్. అవి కానీ ఎక్కువ పరిమాణం అయితే డాక్టర్ని సంప్రదించాలి. ఇవి ఎక్కువ పెద్దవిగా ఉంటే సర్జరీ కూడా చేస్తారన్నమాట. ముఖ్యంగా కాల్షియం సంబంధించిన ఫుడ్స్ అలాగే ఆక్సలేట్స్ ఉండేటువంటి ఫుడ్స్ అనేవి మనము అవాయిడ్ చేయాలి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు. ఈ విధంగా చేస్తే ఈ సమస్యని ఈజీగా మనం పరిష్కరించుకోవచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.